చేయాలి, శుభయోగముందాలి, శివ పూజ చేయాలి, శుభయోగముందాలి. శివ శివ నామం జపించు, అది భయభవ బంధం తొలగించు. శివ శివ నామం జపించు, అది భయభవ బంధం తొలగించు. శివ పూజ చేయాలి, శుభయోగముందాలి. మదియను గుడిలో ఓ దేవ నెమ్మదిగా పాదము నిడలేవా, మదియను గుడిలో ఓ దేవ నెమ్మదిగా పాదము నిడలేవా. కలచిన ఎంత కల్మషమంతా చాళనమనగా కనరావ. శివ పూజ చేయాలి, శుభయోగముందాలి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శనివారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, శని దుఃఖకారకుడు, శని ద్వారా ఏర్పడేటువంటి అతిక్రూర ప్రతికూల ఫలితాలను దూరం చేసుకోవటానికి శని దోష నివృత్తికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, పూజాది అభిషేకాది కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. మరి శనివారం సందర్భంగా 12 రాశుల వారు శని దోష నివృత్తికి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు సేవా వారధి సనాతన సారథి శ్రీ సత్యసాయిబాబా జయంతి ఈరోజు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా విశిష్టత ప్రాధాన్యత గురించి శుభకరం కార్తీకం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరద్ ఋతువు. ఈరోజు కార్తీక బహుళ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, శని జపం, నువ్వుల దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శ్రీ సూక్త పారాయణ, పురుష సూక్త పారాయణ, లలితా సహస్రనామ పారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ శని ద్వారా ఏర్పడేటువంటి అతిక్రూర ప్రతికూల ఫలితాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మూడో పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. హస్త నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది అనుకూలతని ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. ఈ ప్రతికూలత దోష నివృత్తికి అమ్మవారికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, హర హర శంకర. నమః శివాయ. సోమేశ్వరా శివ శ్రీ సోమనాథ చంద్రకళాధర. నమః శివాయ. ఈరోజు శ్రీ సత్యసాయిబాబా జయంతి. సేవా వారధి సనాతన సారథి శ్రీ సత్యసాయిబాబా ప్రత్యేకత విశిష్టత ఏమిటో శుభకరం కార్తీకం అనే శీర్షికలో తెలుసుకుందాం. శంభో శంకర గౌరీ వర సాంబ సదా శివ గంగాధర. దైవం దైవమంటూ దైవం ఎక్కడో ఉన్నాడన్న భ్రాంతిని మీరు మర్చిపోవాలి. నీవే దైవం, నీవే సచ్చిదానందం, నీవే పరమాత్మస్వరూపం. ఎప్పుడూ నీవు వేరు, భగవంతుడు వేరు అన్న భ్రాంతిని వదులుకుంటావో అప్పుడే నీవు సత్యస్వరూపుడవుతావు. ఈ సచ్చిదానందాన్ని అనుభవించాలనేటువంటి భావన మీకుంటే దీన్ని మీరు నిరంతరం స్మరించాలి అంటారు శ్రీ సత్యసాయిబాబా. సనాతన ధర్మం ఒక భారతదేశానికే కాదు, సర్వమానవాళికి సంబంధించినది. ధర్మభవనం శిథిలమైపోతోంది. దాన్ని పునరుద్ధరించి పునర్నిర్మాణం చేయటానికి సత్యసాయి భగవానులు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలనే స్తంభాలని నిలపడం తమ అవతార ప్రయోజనంగా ప్రకటించారు.
సత్యసాయి సర్వధర్మ సమన్వయ చిహ్నం. ప్రపంచ మతధర్మాలలో సమైక్యంగా వెలుగొందే ప్రేమస్వరూపాన్ని విశ్వజనీయంగా వ్యాఖ్యానిస్తున్నది. మానవతా సంస్కృతి పునరుజ్జీవనానికి సత్యసాయి ప్రబోధం ప్రణవ మంత్రం. ఏ మతానికి చెందిన వారైనా వారి స్వీయ మతధర్మాల్ని మొదట పరిపూర్ణంగా నమ్మి తమ జీవితాల్లో తప్పక ఆచరించాలి. సర్వమతాలను సమానంగా గౌరవించి వాటిలో అంతఃసూత్రంగా ఉన్న ఏకత్వాన్ని గొప్పతనాన్ని నొక్కి ఒక్కానించేదే సత్యసాయి మతం. సర్వ మానవులను సోదరభావంతో ప్రేమించటం, మానవ జాతికి తండ్రిగా భగవంతుని సంభావించటం అనే విశ్వ మానవ ధర్మాల్ని స్వార్థరహిత ప్రేమతత్వం ద్వారా సాధించడం శ్రీ సత్యసాయి అవతార ప్రబోధం. సత్యసాయి ప్రబోధంలో నేటి ప్రపంచం ఒక నిత్య సత్యాన్ని దర్శిస్తోంది, ఒక ధర్మ సమన్వయాన్ని సాధిస్తోంది, ఒక శాంతి మంత్రాన్ని పఠిస్తోంది, ఒక ప్రేమతత్వాన్ని అనుభవిస్తోంది. ఈ నాలుగు స్తంభాల మీద మానవ జీవిత సంస్కృతి సోదవైభవం నవజీవన కళ్యాణ శోభలతో వెలుగుతుందని విశ్వసిస్తుంది. ఈ విధంగా శ్రీ సత్యసాయి సేవావారధి సనాతన సారథిగా తన జీవితాన్ని చరిత్రార్థం చేసుకున్నారు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అసంతృప్తి సంఘటనల నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు చక్కటి ఫలితాలను కలిగిస్తాయి. గృహ విషయాల్లో శాంతి సౌఖ్యాలు పెంపొందింపు చేసుకునేటువంటి ప్రక్రియలు కూడా లభిస్తాయి. ఆరోగ్యం క్షేమం, నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి ప్రముఖ విషయాల్లో ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక విషయాల్లో వేగవంతమైన అనుకూలతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు జాప్యాలు దూరమవుతాయి. అదృశ్య సంఘటనలు వృత్తిరీత్యా ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రతి పనిలోనూ జాప్యాలు విఘ్నాలు ఏర్పడతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తి మహిళలకు ఏర్పడుతుంది. విద్యార్థులకి జాప్యాలు పెరుగుతాయి. మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆలస్యత్వం ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు తగ్గుతాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. బాధ్యతతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారికి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. స్థిరాస్తి రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మక్కువ మహిళలకు పెరుగుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వేగవంతమవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం.
శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గతంలో వేగవంతమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు నత్తనడకగా సాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ప్రతి పనిలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. మిత్రులు కూడా శత్రువులు అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. బడ్జెట్తో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి చోటు చేసుకుంటుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి, మానసిక ధైర్యం సమాంతరంగా కొనసాగుతాయి. దూకుడు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రక్రియలు లభిస్తాయి. ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సంతృప్తి కొనసాగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యం క్షేమం. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి పేరు ప్రఖ్యాతిని తెచ్చిపెడతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విద్యా అవకాశాలు వేగవంతంగా దక్కుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ఆసక్తి పెరుగుతుంది. విలువైనటువంటి వస్తు కొనుగోళ్ళు, స్థిరాస్తి కొనుగోళ్ళు వంటివి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థికంగా కలిసి వస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలకు, సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను సినీ రంగం వారు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళన కూడా ఉంటుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. పొరపాట్లు సాఫ్ట్వేర్ రంగం వారు సవరించుకోలేకపోతారు. స్థిరాస్తి రంగం వారికి ప్రతిబంధకాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చాముంతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. మానసిక ధైర్యంతో కూడిన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆటంకాలతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. అవమానకర సంఘటనలు లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వృత్తిపరంగా తప్పనిసరి.
ఆందోళనకర పరిస్థితుల్ని సినీ రంగం పొరబెంటనే నియంత్రించలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా స్థిరాస్తి రంగం వరకు కూడా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది, అవమానకర సంఘటనలు దూరమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిబంధకాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు, నూతన ఉత్సాహం పెరుగుతుంది, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు, శ్రమ తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి, కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అసహన పరిస్థితుల నుంచి వ్యాపారంగా వారికి ఉపశమనం లభిస్తుంది. నూతన ప్రక్రియలు విద్యాపరంగా విద్యార్థులకు ఉపకరిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు స్థిరాస్తి రంగం వారిని వరిస్తాయి. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలతను పెంపొందింపచేస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాలు వేగవంతమవుతాయి, కలిసి వస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అసహన పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి, శ్రమ అధికమవుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జగడాలు కొనసాగుతాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా వ్యాపారంగా వారికి ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి ఆశించినటువంటి ఫలితాలు సాధించలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి, శ్రమ తగ్గుతుంది, ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, లాభదాయకమైనటువంటి కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది, వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. శత్రువులపై విజృంభించేటువంటి ప్రక్రియల్లో పరాభవాలు కూడా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు సమర్థతతో నెరవేర్చుకోగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. అసహన పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకున్నప్పటికీ సంయమంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక సంతోషం పెరుగుతుంది, లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు, మానసిక చిరాకులు తగ్గుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో ప్రతికూల మార్పుల్ని పారిశ్రామిక రంగం వారు సవరించుకోగలుగుతారు, అనుకూలంగా మలుచుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిబంధకాలను స్థిరాస్తి రంగం వారు అధిగమించగలుగుతారు.
క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపారంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు అత్యంత శుభ ఫలితాల్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసిదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమాలని వెంటనే చేపట్టలేకపోతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. మానసిక చిరాకులు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపారంగా వారికి కొనసాగుతాయి. నూతన ఉత్సాహం మహిళలకు తగ్గుతుంది. ప్రతి పని ఆలోచించి చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ప్రతిబంధకాలు విద్యాపరంగా విద్యార్థులకి కూడా కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ప్రతికూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా సానుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక చిరాకులు దూరమవుతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శివకేశవులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో వన సమారాధన చాలా గొప్పదిగా చెప్తారు. వన సమారాధన అంటే ప్రకృతి పరమాత్మ స్వరూపతత్వం. అక్కడ ఆ వనానికి వెళ్ళి అందరూ తెలిసిన వాళ్ళంతా కూడాను సామూహికంగా భజనలు కీర్తనలు చేసి అక్కడ సాలిగ్రామం అలాగే శివలింగాన్ని ఉంచి పూజలు చేసి పదార్థములను పరమాత్మకు నైవేద్యంగా సమర్పించి అందరూ దైవనామస్మరణతో భోజనం చేయటం, అది కూడాను చక్కటి ప్రకృతి వాతావరణ రీత్యా శోభిల్లేటువంటి ప్రాంతమైనటువంటి ప్రదేశంలో ఇలా చేయటం వలన కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి తత్వం, అందరితో సఖ్యతా స్వరూపాలు, అంతేకాకుండా ఏకధాటిగా పరమాత్మను ధ్యానం చేయటం, వీటి వలన జీవన్ముక్తికి మార్గం ఏర్పడుతుంది. చివరిలో ఆ ముక్తితత్వానికి నిదర్శనమైన ఈ మాసాన్ని మనం చక్కగా అనుసరించి సాంప్రదాయాల్ని పాటిద్దాం. ఇక వాస్తుశాస్త్రరీత్యా చూసినట్లయితే త్రాగే నీటిని ఉత్తరము లేక ఈశాన్య కోణంలోనే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మీ బాత్రూంలో స్నానం చేసేటప్పుడు తూర్పు వైపు నుంచి నీరు పడేటట్టుగా అమర్చుకోవాలి. ఎందుకంటే స్నానం చేసేటువంటి విధి విధానం తూర్పు దిశ వైపు తిరిగి స్నానం చేయమని శాస్త్రం కాబట్టి. భూమికి దక్షిణం పశ్చిమ దిక్కుల్లో ఎత్తైనటువంటి భవనాలు, కొండలు, గుట్టలు, చెట్లు కనుక ఉంటే చాలా మంచిది. అవసరం లేకుండా వినియోగించినటువంటి పాత్రలు ఉంటాయి ఇంట్లో, అంటే వంట పాత్రలు ఇట్లాంటివి, అవన్నీ కూడాను నైరుతి కోణంలోనే ఉంచుకోవాలి. అంతేగాని కనపడేటట్టుగా మాత్రం ఉంచకూడదు. ఆ పైన నైరుతి కోణంలో ఒక అల్మారా చేసి దానికి తలుపులు పెట్టి దాని లోపల ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమోత్తమైన పద్ధతిగా గృహిణి గ్రహించాలి. అసలు గృహ నిర్మాణంలో వాస్తు చక్రము అని చెప్పేసి ఉంటుందండి, దాన్నే జోన్స్ పద్ధతి అంటారు. ఈ యొక్క వాస్తు చక్రాన్ని అంచనా వేసుకుంటూ 81 స్థానాలు విభజన చేస్తారు. దాంట్లో 9 స్థానాలు బ్రహ్మస్థానాలుగా నిర్ణయం చేయటం జరుగుతుంది. ఆ బ్రహ్మస్థానాన్ని ఆధారంగా చేసుకునే ఆ వ్యక్తి యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం ఉచ్చస్థితిలో ఉండేటట్టుగా చేయటం వాస్తుశాస్త్రంలో గణనీయమైనటువంటి పద్ధతిగా కూడా మనం గ్రహించాలి.
దాన్నే మనం ఆయము లెక్క కట్టుట అంటారు. ఈ ఆయంలో ధ్వజాయనము వృషభాయనము అనేటువంటి ఆయములు చాలా గొప్పవిగా చెప్తారు. అలా విధంగా వచ్చేటట్టుగా నిర్మాణం చేసుకోవడం కూడాను చాలా గొప్ప విశేషంగానే గ్రహించాలి. అలాగే భూమికి తూర్పు ఉత్తరం దిశల్లో నది కానీ కాలువ కానీ ఉండి ప్రవాహం ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉంటే చాలా మంచిదన్నమాట. నాలుగు హద్దుల మధ్య ఎక్కువ ఖాళీ స్థలం తూర్పున ఉండాలి, అంతకంటే తక్కువ ఉత్తరం ఉండాలి, దీనికంటే తక్కువ పశ్చిమం ఉండాలి, ఇంతకంటే స్వల్పం దక్షిణంలో ఉండాలి. అన్నిటికన్నా ఏది ఎక్కువ ఉండాలి? తూర్పే ఎక్కువ ఉండాలి. ఎవరు ఇల్లు కట్టినా ఈ సూత్రం పాటించుకోండి. ఇలా సూత్రం పాటించినట్లయితే ఆ ఇల్లు వాస్తుశాస్త్రరీత్యా చక్కగా ఉన్నట్టు లెక్క. అంతేకాకుండా ఏ ఇల్లు కట్టినప్పటికీ కూడాను మనిషి నడిచేటువంటి దారి నాలుగు వైపులా కూడా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇంటి లోపల సందులాగే మనం నడిచి ఇక్కడ ప్రదక్షిణ పదంలాగే ఉండాలన్నమాట. అలాగే మీరు ఎప్పుడైనా సరే సెప్టిక్ ట్యాంక్స్ వాటికి సంబంధించినవి పూజ గదికి దూరంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. పూజ గది ఈశాన్యంలో పెట్టి దాని దగ్గరగానే ఈ సెప్టిక్ ట్యాంక్స్ కనుక పెట్టినట్టయితే చాలా అరిష్టం వస్తుంది. ఎప్పుడూ కూడాను ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే వాయువ్య దిశలో గోడకు ఆనకుండా పశ్చిమ గోడకి ఉత్తర గోడకి ఆనకుండా కొద్దిపాటి దూరంలో సెప్టిక్ ట్యాంక్స్ ఆ యొక్క గుంటలు తీయవచ్చు. అలాగే అసలు ఖాళీయే లేదు మాకు, ఇంకా అసలు కనిపించట్లేదు ఎక్కడా లేదండి అనుకున్నప్పుడు మాత్రం ఆగ్నేయంలో గదిలో పడకుండా ఆ యొక్క ఖాళీ స్థలంలో సెప్టిక్ ట్యాంక్ తీసుకోవచ్చు, తప్పులేదు. ఇక చాలామంది ఇళ్లలో వంట చేసిన తర్వాత స్టవ్ ఆర్పేస్తారు. ఆర్పడం సహజం కాబట్టి ఆర్పేసిన స్టవ్ పైన ఖాళీ గిన్నెలు ఉంచుతుంటారు, అక్కడే వస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోవడం. ఎప్పుడూ కూడాను ఆర్పిన స్టవ్ పైన ఖాళీ గిన్నెలు అనేటువంటివి ఉంచకూడదు అనేటువంటి ముఖ్య సూత్రాన్ని ప్రతి మహిళ కూడాను గుర్తుపెట్టుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గ్లోబల్ అంశాల్లో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్సు కార్యక్రమంలో కార్తీకం అదృష్ట యోగం అనే అంశానికి స్వాగతం. ఏకాదశి వ్రతము కన్నా మరి ఎక్కువ వ్రతమేది అనే పాటలతో పాటుగా అసలు ఈ కార్తీక మాసం అంతా కూడా ఉపవాసాల మాసం, నియమాల మాసం. అందులోనూ ఇంకా విశేషంగా ఉపవాసమే వ్రతం అని చెప్పబడ్డ ఏకాదశి నాడు ఏ విధమైన పరిహారాలు పాటిస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి, అందులోనూ శనివారం నాడు అన్న ప్రశ్న వేసుకుంటే అనేకులు శనివారం నాడు ఏకభుక్తం, ఒకటే పూట భోజనం చేయడం అన్న నియమాన్ని సంవత్సరం పొడుగుతా పాటిస్తూనే ఉంటారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో నక్తవ్రతం, ఉపవాస వ్రతం, చాంద్రాయణి వ్రతం, సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణి వ్రతం, చతుర్విధ విభాగ సహిత చాంద్రాయణి వ్రతం, ఇలాగున అనేక చాంద్రాయణి వ్రతాలతో ఈ మాసమంతా కూడా చెప్పబడగా ఏకాదశి వ్రతం పరమయోగ్యమైనటువంటిది, లాభదాయకమైనటువంటిది. శనివారం ఏకాదశి వ్రతంతో కూడా కూడుకున్న కారణం చేత శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరంగా ఈ రోజున విష్ణు పురాణాన్ని మననం చెయ్యాలి. లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు పదవ స్కంధము కృష్ణ పరమాత్ముడి కథలతో కూడుకుని ఉన్నది. ఏ పుణ్యకథలు ఇందులో ఉన్నవో, ఏ పుణ్యకథలు వింటే పుణ్యశ్లోకుడు అని చెప్పబడతాడో ఆ పూతనామాచుల వారు రాసినటువంటి ఈ కథలు ఎక్కడ ఏ సూత్రుడు చెప్పాడో, ఎక్కడ ఆ పౌరాణికుడు చెప్పగా అంతా కూడా శౌనగాథలు విన్నారో, అటువంటి ఆలోచనలు చేస్తూ భాగవతాన్ని కార్తీక మాసం ఏకాదశి నాడు ఎవరైతే పారాయణం చేస్తారో లేక భాగవతాన్ని చదివేటటువంటి వారికి బహుమతిగా అందచేస్తారో, కనీసంలో కనీసంగా భాగవతాన్ని తాకుతారో, అలాంటి వారికి అఖండమైన
కృష్ణుని అనుగ్రహం లభిస్తుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈ రోజున కృష్ణాలయంలో కృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా పాలు, వెన్న, అటుకులు వీటిని నివేదనగా సమర్పించాలి. వీలు కుదిరిన పక్షంలో కృష్ణుడికి అలంకార ప్రాయంగా ఒక చిన్న పిల్లల గ్రోవిని అందించాలి అని కూడా సంప్రదాయ విజ్ఞానం తెలియజేస్తుంది. పిల్లలకు బాగా చదువు రావాలి అనేటటువంటి కోరిక కలవారంతా కూడా కార్తీక మాసంలో ఏకాదశి నాడు పిల్లలకు కృష్ణ పరమాత్మని మహాత్మ్యను వర్ణించి తెలియజేసి చిన్న బాలల భాగవతాన్ని వారికి అందించి బహుమతిగా ఒక పిల్లల గ్రోవిని వారికి అందజేసిన పక్షంలో చదువుకునే బల్ల పైన పిల్లలు పిల్లల గ్రోవిని అలా అట్టి పెట్టుకున్న సందర్భంగా అద్భుతమైన చదువు, తెలివితేటలు పిల్లలకు కృష్ణ పరమాత్మను అందిస్తాడు అని కూడా సంప్రదాయ విజ్ఞానం తెలియజేస్తుంది. పిల్లలు చదువుకునే వేళన వారు వ్రాసుకునేటువంటి ఆ వ్రాతబల్ల పైన పెన్నులు, కళాలు, పెన్సిళ్ళు పెట్టుకునే నిమిత్తమై ఒక చిన్న పొడుగాటి గొట్టం వంటిది ఏర్పాటు చేసుకుంటారు. పెన్ స్టాండ్ అంటాం మనం ఆంగ్లంలో. అలా ఆ పెన్ స్టాండ్లో ఒక పిల్లల గ్రోవిని కూడా ఉంచిన పక్షంలో పిల్లలకు మంచి ఊహలు కలుగుతాయి. పిల్లల గ్రోవికి 7 కన్నములు లేక 6 కన్నములు ఉండగా సప్త స్వరములు అందులో నుంచి బహిర్గతమవుతాయి. దుందుకారుడు, గోకర్ణుడు అనే కథలు జ్ఞాపకం తెచ్చుకుంటే అంత పాపం చేసిన దుందుకారుడు, దుర్మార్గ చర్యలు చేసిన దుందుకారుడు సమస్త పాపాల నుంచి కూడా విముక్తి పొంది గోకర్ణుడు చేసిన భాగవత సప్తాహంలో అందరికంటే ముందుగా ఇంత పాపాలు చేసిన ఈ దుందుకారుడికే మోక్షం లభించింది, కైవల్యం లభించింది. అది ఏకాదశి తిథి. ప్రత్యేకంగా వెదురు కణుపులో చేరిన దుందుకారుడి ఆత్మ భాగవతం ఒక్కొక్క రోజు వింటూ ఉండగా ఒక్కొక్క కణుపు తొలగిపోయి ఏడవ రోజుకు 7 కణుపులు తొలగిపోగా అమృతత్వం పొందగలిగిన ఆ రూపం వైకుంఠాన్ని చేరుకున్నది అంటూ మనకు భాగవత మహాత్మ్య కథనాలు తెలియజేస్తూ ఉండగా కార్తీక మాసం నాడు, అందులో కార్తీక మాసంలో ఏకాదశి నాడు భాగవతాన్ని స్మరించుకోవాలి. ఇలా చేసిన పక్షంలో ఆనందం కలుగుతుంది. మొసలి, ఏనుగు చిన్న కథనే, కానీ ఈ చిన్న కథలో సంసార బంధనం అనేటటువంటిది చాలా బలంతో కూడుకుని ఉంటుంది. నీళ్ళలో ఉన్నప్పుడు మొసలిని ఎవరూ జగించలేరు. ఆ నీరు సంసార సాగరం. అందులో మోక్ష సామ్రాజ్యం పొందాలి అంటే శ్రీమన్నారాయణ స్మరణ తప్ప మరి ఒక మార్గం లేదు. నేను, నాది అనే అహంతో అందులో కాలు పెట్టిన మనమంతా కూడా మొసలి పట్టుతో అందులోనే ఉండిపోకుండా కలడు కలండనని వాడు కలడో లేడో అనే సందేహాన్ని ఆరంభంలో ఉన్నప్పటికీ తొలగించుకొని నీవే తప్ప ఇతఃపరంబరుగ మన్నింపందగున్ దీనిని రావే ఈశ్వర కాపవే వరద అంటే ఆ స్వామి దిగి వస్తాడు. అలా దిగి వచ్చి మనల్ని రక్షిస్తాడు అనే ఆలోచనతో కాలం గడపవలసినటువంటి రోజు కార్తీక మాసం ఏకాదశి తిథి. ఈ రోజున చిన్నారి బాలబాలికలను సూర్యాస్తమయం వేడన కూర్చుండబెట్టుకుని దీపం వెలిగించి ఆ దీపం చుట్టూరా కూర్చున్న చిన్నారి బాలబాలికల చేత గజేంద్ర మోక్ష కథను వారికి చెబితే అఖండమైన పుణ్యం, పుణ్యబలం మనకు కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆనందం కలగడమే అదృష్టయోగం. అంటే సంసారం, డబ్బు, సంపద, ఇల్లు, పనిచేసేటటువంటి చోటు, ఉద్యోగం, కార్యాలయం, వ్యాపార స్థలం, ఇవన్నీ కూడా బంధనాలు. నారాయణ అన్న శబ్దం పలికి అజామీఠుడు కైవల్యం పొందగలిగాడు. సాంసారిక బంధనాలు, లౌకిక విషయవాంఛలు వీటి నుంచి విముక్తి కలగాలి అంటే ఏకాదశి నాడు భాగవతం పారాయణం చేయాలి. లేదా కిలో నువ్వులు, కిలో పెరుగు, లీటరు పాలు, కిలో అటుకులు, చిన్న భాగవత గ్రంథం లేదా విష్ణు సహస్రనామ గ్రంథం వీటిని సమీకరించుకొని ఏదైనా ఆలయంలో ఉండే అర్చకుడికి అందజేసి శ్రీకృష్ణ శరణమ్మమా అన్న మంత్రాన్ని 11 సార్లు చెబితే 12వసారి మనం అలా అనేలోగా కృష్ణుని అనుగ్రహం లభిస్తుంది అని కూడా మనకు పెద్దలు విన్నవిస్తున్నారు. ఇలా కార్తీక మాసం నాడు ఏకాదశి వ్రతాన్ని పాటిద్దాం, ఉపవాస వ్రతం చేద్దాం. చేతకాని పక్షంలో శరీరం నిలబడేంత ప్రమాణంలో పండ్లు, పాలు, ఫలహారం, అత్యసరు,
పెసరపప్పు బియ్యం కలిపిన వంటకం వీటిని ఆహారంగా స్వీకరించి శరీరం శక్తితో నిలబడాలి. అంత ప్రమాణంలోనే ఈ శరీరానికి ఆహారాన్ని అందించి కృష్ణ స్మరణ చేద్దాం, ఆనందం పొందుదాం. ఆనందం పొందగలగడమే అదృష్టయోగం. ఇవి ఈనాటి విశేషాంశాలు. అందరి క్షేమాన్ని కోరుదాం, మళ్ళీ కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు త్రయోదశి తిథి ఉంది, చిత్త స్వాతి నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా గృహంలో దక్షిణ దిక్కులో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించి ఓం యం యమాయ నమః అనే చిన్న మంత్రాన్ని స్మరించుకోవడం ద్వారా అపమృత్యు దోషాలను తొలగింపజేసుకోవటానికి, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే రేపు రాత్రిపూట గోమాత తోకకు పసుపు రాసి, గోమాత తోకకు కుంకుమతో బొట్లు పెట్టి, గోమాతకు ఏదైనా ఆహారాన్ని తినిపించి గోవు చుట్టూ ఓం సురభ్యై నమః అని జపిస్తూ ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహాన్ని పొందటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవటం ద్వారా, కృష్ణ పరమాత్మ ఆలయంలో దీపాన్ని వెలిగించటం ద్వారా, దీపదానం చేయటం ద్వారా కృష్ణుడి అనుగ్రహం పరిపూర్ణంగా పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి, భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. పత్తి నిశుమంతన వాడు పారవయించు. పెద్ద భక్తితో వీడు మారేడు దళం వేశాడేంటి? మారేడు దళంతో పూజ ఎందుకు? మారేడు దళాన్ని మీరు చూడకుండా ఇలా ఈమె పట్టుకుని వేస్తే దాని ఈనెలు శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం, మారేడు దళం బోర్లా పడితే జ్ఞాన కటాక్షం. లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం శివలింగానికి తగలడంలో ఉంటుంది, ఎటు తగిలినా కటాక్షం. అందుకే ఏకబిల్వం శివార్పణం, ఒక్క మారేడు దళాన్ని సమర్పిస్తే చాలు, అంత గొప్పది మారేడు దళం. 6 నెలలు పూజ పెట్టిలో పెట్టి పూజ చేసుకోవచ్చు, దానికి నిలవదోషం లేదు. అటువంటి మారేడు దళాన్ని లక్ష బిల్వార్చన అన్న పేరుతో తీసుకొచ్చి ఈశ్వరుడికి ఆరాధన చేస్తారు. చేసి అభిషేకం చేస్తే ఆ చల్లబడినటువంటి పరమేశ్వరుడు మనకి జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. జ్ఞానదాత మహేశ్వర. ఈ శరీరము నేను కాదు, ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మ నేననేటటువంటి బుద్ధి స్థిరంగా నిలబడి అనుభవంలోకి వచ్చేటటువంటి అదృష్టాన్ని మనకి కృప చేస్తాడు. అలా కృప చెయ్యగలిగిన వాడు కనుక ఆ శివలింగానికి అభిషేకం. ఆ అభిషేకానికి శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది. ఇది నువ్వు ధ్యానం చేసి అభిషేకం చెయ్యాలి. ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే. శివలింగం దగ్గర కూర్చుని శివలింగం వంక చూసి కళ్ళు మూసుకుని ఈ బ్రహ్మాండమే శివలింగము, ఆ చంద్రబింబమే ధారాపాత్ర, అందులోంచి పడుతున్న అమృతంతో ఈ బ్రహ్మాండం తడిసింది, ఆ బ్రహ్మాండమునకు గుర్తు ఇదిగో ఈ శివలింగం, ఇందులోంచి వచ్చి ఇందులో నిలబడి ఇందులోకి లయమైపోతున్న ఈ లోకాలన్నీ, అటువంటి స్వామికి నేను అభిషేకం చేస్తున్నాను, సమంత్రక స్నానం చేయిస్తున్నానని రుద్రం వినపడుతుంటే నువ్వు పరమభక్తితో పదార్థము శుద్ధ జలము, పదార్థము శుద్ధ జలము పోస్తూ నువ్వు అభిషేకం చేసి చందనము అలది ఆయనకి బొట్టు పెట్టి చక్కగా ఆయనకి బిల్వదళాలతో సుగంధభరితమైనటువంటి పుష్పములతో పూజ చేస్తే బహుప్రసన్నుడవుతాడు పరమేశ్వరుడు. నిజానికి ఇవేవీ మనం కొత్తగా తెచ్చేవి కావు, భావన ఒక్కటే మనం నిలబెట్టవలసింది. ఆ భావన ఒక్కటి ఉన్నదా మురిసిపోతాడు పరమేశ్వరుడు. ఆయన కూడా త్రయంబక స్వరూపంగా శ్రీమన్నారాయణుడు లోకములకు తండ్రిగా ఎలా నిలబడతాడో అలాగే ఆయన నిలబడతాడు. అందుకే సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ ఒక శ్లోకం చెప్తారు, వాగర్ధానివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థము కలిసి ఉన్నట్టే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు శివలింగంలో కూడా. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం, సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని శంకరాచార్యులు వారు వేదాంత డిండిమల్లో. శివలింగానికి పైన ఉన్న చిన్మయం శివస్వరూపమైతే పీఠం పార్వతీదేవి,
వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు ప్రకృతి పురుషులు. ప్రకృతితో పురుషుడు కలిసి ఉండలేదనుకోండి, అది అయోమయానికి, అవ్యవస్థకి, అశివానికి దారితీస్తుంది. ఈ ప్రకృతి శరీరము లోపల ఆత్మ శివుడు పురుషుడు కలిసి ఉంటే శివం మంగళం. ఈ ప్రకృతి నుంచి పురుషుడు విడిపోయాడనుకోండి శివం శవం. ప్రకృతి పురుషుడు కలిసి ఉండకపోతే వెంటనే నిరుపయోగం, అయోమయం. పార్వతీ పరమేశ్వరులు అంటే ఆ ఇద్దరూ కలిసి ఉన్నటువంటి దాని చేత కేలి జరుగుతూ ఉంటుంది. కేలి యొక్క సమూహము జరుగుతున్న ప్రదేశమునకు కైలాసమని పేరు. కైలాసం ఎక్కడుంటుందంటే అంతటా నిండి ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అంతటా అన్నప్పుడు ఇలా అన్నాను. దీన్ని లాస్యం అంటారు, అమ్మవారి స్వరూపం. చేతులు ఇలా కదపడం ఆంగికం, లాస్యం. భావ ప్రకటనం అంతా అమ్మవారు, ఈ చేతులు కదపడం అంతా ఆంగికం, శివస్వరూపం, తాండవం. నేను అంతటా అన్నప్పుడు ఇలా అంతా నిండిపోయిందంటూ నా కళ్ళు పెద్దవి చేయడం భావ ప్రకటన, లాస్యం అమ్మవారు. ఇలా చేతులు ఊపడం పరమశివుడు, ఆంగికం. అందుకే లాస్య తాండవములు రెండు ఎక్కడ జరుగుతాయో అది కేణి, కైలాసం. కాబట్టి శివలింగ స్వరూపమునందు కూడా ప్రకటనంగా ప్రకృతి కనపడాలి. ప్రకృతి అంటే నామరూపాలు. చెట్టు తెలియాలి, మనిషి తెలియాలి, కుర్చీ తెలియాలి, మైకు తెలియాలి, పంచా తెలియాలి, ఉత్తరీయం తెలియాలి. తెలియాలి కాబట్టి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు తెలిసేటట్టుగా మూర్తిగా ఉంటుంది. శివలింగం చిన్మయం, అది అరూపరూపి. కాళ్ళు చేతులు ఉండవు కానీ ఆకారం ఉన్నది. అటువంటి అరూపరూపి అయినటువంటి శివలింగం చిన్మయ స్వరూపంలో ఉంటుంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం.